ఐదేళ్లలో రెండేళ్లు కరోనాతో పోతే మిగిలిన మూడేళ్లలో ఎవరు ఊహించని విధంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి అనంతపురం నగరాన్ని అభివృద్ధి చేశారని వైసీపీ మహిళా నేతలు అనంత మాలతీరెడ్డి, అనంత మోనికారెడ్డిలు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వారు నగరంలోని పలు డివిజన్లలో పర్యటించారు. ఇంటింటికి వెళుతూ గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరించారు. పలు కాలనీల్లో వారు మంచి స్పందన లభించింది. చాలా చోట్ల మహిళలు తమకు అన్ని పథకాలు అందాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అనంత మాలతీరెడ్డి మాట్లాడుతూ, తమ కుటుంబాన్ని గత 5-6 దశాబ్దాలుగా ఆదరిస్తున్న ఇది ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. గతంలో ఎప్పుడూ లేని గత 3 ఏళ్లలో ఎమ్మెల్యే అనంత అభివృద్ధి చేశారని, మరోసారి అవకాశం ఇస్తే ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తారన్నారు. అనంత వెంకటరామరెడ్డి గారు మన అనంతపురం పట్టణానికి సుపరిచితులండి. ఎలా అంటే 4 టర్ములు ఎంపీగా చేశారు, గత 5 ఏళ్లుగా ఎమ్మెల్యేగా చేశారు. వాళ్ళ నాన్నగారు అనంత వెంకటరెడ్డి గారు 1967 నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా చేశారు. ఈ పట్టణంతో అనంత కుటుంబానికి ఉన్న అనుబంధం అలాంటిది. అంటే ఇన్నేళ్ల చరిత్రలో వాళ్ళు అనంత కుటుంబానికి వాళ్ళు ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలకి మేము సదా కృతజ్ఞులై ఉంటాము. ఇదే ఈ సపోర్ట్, ఈ ఇదే కావాలని మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నామండి. అనంతపురం పట్టణం అంటే ఈ గత 5 ఏళ్లలో 2 ఏళ్ళు మన కరోనాతోనే సరిపోయింది. ఉన్న 3 ఏళ్లలో అనంతపురం పట్టణాన్ని చాలా అభివృద్ధి చేశారు అనంత వెంకటరామరెడ్డి గారు. అది మీకు అందరికీ తెలుసు. రోడ్లు అయితే ఏమి, డ్రైనేజీలు అయితే ఏమిటి, అర్హులైన వాళ్ళందరికీ పథకాలు అందించడంలో చాలా ఇంట్రెస్ట్ చూపించి అందరికీ పథకాలు అందేలా చేశారు. ఈ ఇంకా చెప్పాలంటే అనంత వెంకటరామరెడ్డి గారు కోవిడ్ సమయంలో చేసిన సేవల గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జగనన్న గారు ఇంటింటికి ఆహార పదార్థాలు అన్ని ఇంటింటికి సరఫరా చేశారు. అలాగే అనంత వెంకటరామరెడ్డి గారు కోవిడ్ సమయంలో ఏ రకంగానూ భయపడలేదండి. ప్రతిరోజు ICU వార్డ్స్లోకి వెళ్ళారు కోవిడ్కి. అంటే ఈవెన్ మన తల్లి, తండ్రి, అక్క, చెల్లెలు ఎవరు వెళ్ళని సమయంలో అనంత వెంకటరామరెడ్డి గారు ప్రతిరోజు వెళ్ళేవాళ్ళు. అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారన్నమాట. అంటే భయపడకండి, మీరు ఈ సమయంలో మీ అవసరం ఉంది అంటే, ఏ సమయంలో ప్రజలకు అవసరం ఉందో అప్పుడు మనం సపోర్ట్ చేయాల్సి ఉంటుంది అని అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. వాళ్ళలో భయాన్ని పోగొట్టి స్థైర్యాన్ని నింపారు. ఈ ప్రతి రెడ్ జోన్స్కి, తర్వాత హాస్పిటల్లో కోవిడ్ వార్డ్స్కి చెప్పడమే కాకుండా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇవన్నీ చేయడమే కాకుండా అనంతపురం పట్టణంలో మనకున్న గవర్నమెంట్ హాస్పిటల్ అనేది మన పట్టణానికే కాదు, చుట్టూ జిల్లా సంబంధించిన ప్రజలందరూ వస్తారు. చాలా రద్దీ అయిపోయింది. దీనికోసమని మళ్ళీ కొత్త బ్లాక్స్ ఏర్పరిచారన్నమాట. గత సంవత్సరం మనకి ఇక్కడ వరదలు వచ్చాయి, అన్ఎక్స్పెక్టెడ్గా, అంటే ఎప్పుడు రాని సమయంలో వచ్చాయి. ఈ నడిమ వంక ఉంది కదండి, ఇక్కడ ఒక బ్రిడ్జ్ కట్టించి ఇంకా ముందు ఇలా వరదలు రాకుండా అనంత వెంకటరామరెడ్డి గారు వెంటనే సత్వర చర్యలు తీసుకున్నారు. 5 ఏళ్ల ముందు ఎలా ఉంది అనంతపురం పట్టణము, ఈ 5 ఏళ్ల తర్వాత ఎలా ఉంది, ఉన్న 3 ఏళ్లలోనే ఇంత అభివృద్ధి చేశారంటే వచ్చే 5 ఏళ్లలో ఇంకెంత అభివృద్ధి చేయగలరు అనేది ఆలోచించండి. మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందాం, మన స్టేట్ని ఇలాగే డెవలప్ చేసుకుందాం. జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాల వల్ల ఎంతో అభివృద్ధి జరిగింది. ప్రజల నుంచి తమకు స్పందన వస్తోందని అనంత మోనికారెడ్డి అన్నారు. ఈసారి భారీ విజయంతో గెలుస్తామన్నారు. గత సంవత్సరం వరదలు వచ్చినప్పుడు స్వయంగా అనంత వెంకటరామరెడ్డి గారు వచ్చి చూసి 5 ఏళ్లలో పథకాల ద్వారా 2 కోట్ల పైన పథకాల ద్వారా అందింది అందరికీ. అందరూ ప్రతి ఇంట్లో చెప్తున్నారు మాకు పథకాలు ఏదో ఒక రకంగా పథకాలు అందాయి అని. మళ్ళీ మేము చెప్పకముందే వాళ్ళు చెప్పి మేము మీకే ఓట్ వేసేది, మీరు చెప్పనక్కర్లేదు అని అడుగుతున్నారు. ఇక్కడున్న ఆజాద్ నగర్ వాసులకు టవర్ క్లాక్ బ్రిడ్జ్ వల్ల చాలా ఉపయోగం ఉందని చెప్తున్నారు. ట్రాఫిక్ ప్రాబ్లం తగ్గింది, రోడ్లు బాగున్నాయి, మేము తప్పకుండా మీకే ఇస్తాం, ఇంత అభివృద్ధి ఎక్కడా చూడలేదు ఈ 5 ఏళ్ళలో చూసినంత అభివృద్ధి అని చెప్తున్నారు. తప్పకుండా వైఎస్ఆర్సీపీకి ఓటేసి, ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించండి.